మిత్రులారా మీకందరికీ తెలుసు ఈ నెల 6 తారీఖు నాడు మేడారంలో సమ్మక్క సారలమ్మ వనదేవతల ఆశీర్వాదంతో మనందరి సోదరిమణి సీతక్క పోడెం వీరయ్య కొండ మురళి గారి సహకారంతో పెద్దలు బర్లాం నాయక్ గారు డాక్టర్ మల్లు రవి గారు సిరిసిల్ల రాజయ్య గారు విజయ రమణారావు గారు వేం నరేందర్ రెడ్డి గారు ఖమ్మం జిల్లా అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ గారు వరంగల్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి గారు జనగాం జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవ్ రెడ్డి గారు అచ్చంపేట అధ్యక్షుడు వంశీ కృష్ణ గారు అదే విధంగా మా యూత్ కాంగ్రెస్ నాయకులు సాయి గారు అన్న పెద్దలు రామరెడ్డి గోపాల్ రెడ్డి గారు యువమిత్రుడు రామరెడ్డి చరణ్ రెడ్డి గారు అదే విధంగా మా ఆడపడుచులు చాలా మంది ఎంపీపీలు మాజీ ఎంపీపీలు ఇక్కడి కౌన్సిలర్లు మాజీ జెడ్పీటీసీలు చాలా మంది మిత్రులు ప్రాణ సమానులైన పార్టీ కార్యకర్తలందరూ రెండవ రోజు ఇల్లందులో అద్భుతమైన స్వాగతం పలికి ఈ ఇల్లందు గడ్డ కాంగ్రెస్ కు అడ్డా అని చెప్పి మీరు నిరూపించారు. మిత్రులారా, ఈరోజు ఉదయం నుంచి చాలా సమస్యలు వింటూ, ఎందుకంటే ఇది సింగరేణికి పుట్టినిల్లు, ఈ ప్రాంతంలో బొగ్గు గనులు, అపారమైన ఖనిజ సంపద, 8,000 మంది సింగరేణి కార్మికులతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంటే ఈ ప్రాంతంలో ఉన్న బొగ్గు గనులు మూసేసి ఇవాళ 2,000 మంది కూడా కార్మికులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అందుకే రెండవ రోజు ఉదయం 7 గంటలకు బయలుదేరి జేకేఓసి పిట్టు దగ్గరికి పోయి మా ఐఎన్టీయూసీ నాయకులతోని అక్కడున్న కార్మికులను కలిసి, అక్కడి సఫాయి కార్మికులను కలిసి అక్కడున్న సమస్యలు తెలుసుకోవడం జరిగింది. అక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయంటే అక్కడ ఉన్న సమస్యలకన్నిటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చంద్రశేఖరరావు గారే కారణమని తెలిసింది. ఎందుకంటే తెలంగాణ బొగ్గు గని కార్మికుల సంఘాన్ని అధికారిక సంఘంగా ఎన్నుకున్న తర్వాత 40,000 మంది సింగరేణి కార్మికుల యొక్క సమస్యలను కాలరాసి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పంచన ఆ అధికారిక సంఘం చేరింది. అక్కడి నుంచి మేము ఎక్కడైతే ప్రజలకు అందుబాటులో ఉన్నామో అక్కడికి చాలా సంఘాలు వచ్చినాయి. ముఖ్యంగా గిరిజన ఆదివాసీ టీచర్లు వచ్చిండ్రు. 1/70 యాక్టు ఉన్న ప్రాంతంలో 5th షెడ్యూల్లో టీచర్ల నియామకాలు కానీ ప్రభుత్వ నియామకాలలో అన్యాయం జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటలేదు. టీచర్ల ప్రమోషన్లలో కూడా వాళ్లకు రావాల్సిన భాగస్వామ్యం రావడం లేదు అని వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత ఇంకొక గిరిజన సోదరుడు 3 తరాలుగా 50 ఎకరాల భూమి దున్నుకుంటుంటే సింగరేణి వాళ్ళు గుంజుకొని అక్కడ ఉన్న ఒక అధికారి తప్పుడు వివరాలు రాసి హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా, కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినా, రాష్ట్రపతి నుంచి లేఖ వచ్చినా ఆ గిరిజన కుటుంబానికి ఆ 50 ఎకరాల నష్టపరిహారం ఇవ్వకుండా వాళ్ళకు అన్యాయం చేస్తున్నాడని చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చిండ్రు. ఈ ఇల్లందు రెవెన్యూ డివిజన్గా అదనపు మండలాలను ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మీ వంతు సహకారం కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడాలని వచ్చారు. అదే విధంగా అక్కడికి సింగరేణి కార్మికులు వచ్చిండు, టీచర్లు వచ్చిండు, పేదలు వచ్చిండు. వస్తా వస్తా మా ఆడబిడ్డలు బూక్యా లక్ష్మి, బూక్యా రమావత్ వాళ్ళందరూ కలిసి అయ్యా మాకు ఇండ్లు లేవు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే తప్ప మా తండాలలో బతకలేని పరిస్థితి, మాకు తాగడానికి నీళ్లు లేవని ఆ సోదరులు చెప్పినారు. ఇంకా ముందుకొచ్చిన తర్వాత అన్వేషణ ఒక వికలాంగుని కలిసిన, ఆ వికలాంగుడు కూడా మాకు ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు, పూర్తిగా కాళ్ళు లేవు, మా తల్లిదండ్రులకు భారమయ్యే పరిస్థితి ఉన్నది, మాకు ఎట్టి పరిస్థితుల ప్రభుత్వం ఆదుకోవాలి, మా సంగతి వికలాంగుల సంగతి చూడమని అడిగారు. అక్కడి నుంచి ముందుకొచ్చినాం. అక్కడి నుంచి ముందుకొచ్చిన ఏ పేదల్ని కలిసినా, ఏ ఆడబిడ్డల్ని కలిసినా, మహిళా గ్రూపులను కలిసినా ఎక్కడ వాళ్లకు జీరో వడ్డీ కానీ గతంలో మాఫీ చేస్తాను రుణాల గురించి మాఫీ చేయలే. అదేవిధంగా ఇంకా ముందుకొస్తే రైతులు వచ్చిండ్రు. గిరిజనులు ఆదివాసులే కాదు, గిరిజనేతరులు కూడా పోడు భూములను 3 తరాల నుంచి మేము దున్నుకుంటున్నాం, చట్టం ప్రకారం మాకు హక్కు ఉంది, పోడు భూముల గురించి మా కోసం మీరు మాట్లాడాలి. సీతక్క అసెంబ్లీలో మాట్లాడితే సీతక్క మీదకి ముఖ్యమంత్రి గారు ఉరుకొచ్చిండ్రు, సీతక్క మీద ఎగబడ్డంత పనిచేసిండు. ఒక ఆడబిడ్డ మాట్లాడుతుంటే, ఒక ఆదివాసీ బిడ్డ వాళ్ళ సమస్యలు చెప్పుతుంటే వినడానికి ఓపిక లేని ముఖ్యమంత్రి ఇంట్లో నుంచి ఉరుకొచ్చి అసెంబ్లీలో రంకెలేస్తున్నాడు. మీరు ఉండుంటే బాగుండు సార్ అని చెప్పి వాళ్ళు కూడా నాకు విజ్ఞప్తి చేయడం జరిగింది. మిత్రులారా, రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 150 రోజులు భారత్ జోడో యాత్రలో భాగంగా 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మండు టెండల్లో, మంచు కొండల్లో పేదలు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, మహిళలు, మైనారిటీల యొక్క సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళ సమస్యలు సావధానంగా వింటూ వాటికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకమైన పరిష్కారం చూపించాలనో వారు ఆలోచన చేస్తూ ముందుకు సాగినారు. వారు ఇచ్చిన సందేశాన్ని తీసుకొని హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని ప్రతి గ్రామాలకు చేరవేయడానికి మేమందరం కూడా ఇవాళ మీ దగ్గరకు వచ్చినాం. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. 6వ తారీఖు నాడు మేడారంలో సమ్మక్క సారమ్మ ఆశీర్వాదంతో మా యాత్ర బయలుదేరి పేద ప్రజలను కలిసి ప్రతి దగ్గర, అది మేడారం కావచ్చు, పసర కావచ్చు, ములుగు కావచ్చు, మహబాబాద్ కావచ్చు, డోర్నకల్ కావచ్చు, కామెపల్లి కావచ్చు, ఇవాళ ఇల్లందు కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా ఆదివాసీలు, గిరిజనులు, ఆదివాసేతరులు కూడా పోడు భూములు దున్నుకునేటోళ్ళ దుఃఖం, ఫారెస్ట్ అధికారుల దాడుల గురించి వాళ్ళు చెప్పడం జరిగింది. అందుకే మేము స్పష్టంగా 2024 జనవరి 1 నాడు కొత్త సంవత్సరం, కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. పోడు భూములు అందరికీ, అర్హులైన అందరికీ పోడు భూములు పట్టాలిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి ప్రజలకు భరోసా ఇచ్చినాం. ఆ విశ్వాసంతో ఎక్కడికి వెళ్ళినా పోడు భూముల పట్టాల కోసం పేదలు వచ్చి వేలాది మమ్మల్ని కలిసి, వేలాది మంది మమ్మల్ని కలిసి విజ్ఞప్తి చేసేది చూసి చంద్రశేఖరరావు గారి మోకాళ్ళలో వణుకు పుట్టింది, కడుపులో బుగులు పుట్టింది. ఇక దండకారణ్యం మొత్తం, గోదావరి పరివాహక ప్రాంతం, పోడు భూముల పట్టాలు కావాల్సిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది, ఆ జెండా కింద ఉంటే వాళ్ళకి న్యాయం జరుగుతుంది, రేపు ఆ జెండా ఎగురుతుందని భయపడి నిన్నటి శాసనసభలో పోడు భూములు పంచుతాం, 11.5 లక్షల ఎకరాలు పట్టాలు ఇస్తామని. గతంలో కాంగ్రెస్ పార్టీ 10 లక్షల ఎకరాల పట్టా భూములు 2006 అటవీ హక్కుల చట్టం తీసుకొచ్చి మీకందరికీ పోడు భూములు పంచిపెట్టింది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం హరితహారం పేరు మీద ఫారెస్ట్ ల్యాండ్ పేరు మీద మీ భూములు గుంజుకొని మీ మీద దాడులు చేసి ఆడబిడ్డల మీద అక్రమ కేసులు పెట్టి జైల్లోకి పంపించి మన నిర్మల్ ప్రాంతంలో అదే విధంగా మంచిర్యాల ప్రాంతంలో ఆడబిడ్డలనే కాదు సంటి పిల్లల్ని కూడా పోడు భూముల మీద దాడి చేసి జైలుకు పంపించిండ్రు. ఆ ఇల్ల మా సీతక్క పోయి అండగా నిలబడ్డది. తాడవాయి మండలంలో ఆదివాసీ ఆడబిడ్డలను చెట్లకు కట్టేసి కొడితే వాళ్ళ చీరలతోనే చెట్లకు కట్టేసి కొడితే అడవిలో 15 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి తాడవాయి అడవుల్లో ఆడబిడ్డలకు అండగా నేను నిలబడ్డా. సీతక్క అడుగుతే ఇవాళ ఇన్ని సమస్యలు పోడు భూముల సమస్యలు ఎదుర్కొంటుంటే నిన్న ముఖ్యమంత్రి గారు నింపాదికి వచ్చి 11.5 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి, మేము పంచుతాం. 66 లక్షల ఎకరాల అటవీ భూములు ఉన్నాయి, మీరు నరుక్కొని బక్తరా, మీరు అడవిలోకి వస్తే మేము ఊరుకుంటామా అంటున్నాడు. నేను అడగదలుచుకునే రాష్ట్ర ముఖ్యమంత్రిని 2014 నుంచి ఇప్పటి వరకు 9 సంవత్సరాలైంది. 9 సంవత్సరాల నుంచి ఇదే మాట చెప్తున్నాడు. అరువులైన వాళ్లకు అటవీ హక్కుల చట్ట ప్రకారం పోడు భూముల పట్టాలు ఇస్తా అన్నాడు. 9 ఏళ్ళైంది, ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతున్నా. ఇవాళ నువ్వు చేసిన ప్రకటనను ఎవరు నమ్మే పరిస్థితి లేదు. అసెంబ్లీని అండగా పెట్టుకొని, అసెంబ్లీని అడ్డంగా పెట్టుకొని పేద ప్రజల్ని మభ్యపెట్టి మన యాత్రలో పాల్గొంటున్న పోడు భూముల బాధితులను వాళ్ళను నమ్మబలకడానికి గ్రామాలలో మీకు ఇస్తామని చెప్పి ఇవాళ గ్రామాలలో బెదిరిస్తుందంట. కాంగ్రెస్ సభకు పోతే మీకు పోడు భూముల పట్టాలు రావు అని నేను ఒక మాట చెప్పదలుచుకుని రాష్ట్ర ముఖ్యమంత్రిని, బిడ్డ పోడు భూముల పట్టాలు ఎట్లా రావో మేము చూస్తాం. ఒక్కనొక్కరిని మీ టీఆర్ఎస్ వాళ్ళను రేపు ఓట్ల కోసము మా తండాలకు, మా గూడాలకు, మా మారుమూల పల్లెలకు వచ్చినప్పుడు నువ్వు ఎట్లయితే తాడవాయి అడవుల్లో ఆడబిడ్డలను ఫారెస్ట్ అధికారులతో చెట్ల కట్టేసినవో నీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓట్లకు వస్తే చెట్ల కట్టేసి టీఆర్ఎస్ పార్టీ తరఫున ఓట్లు అడగడానికి వచ్చిన వాళ్ళను అదే అడవుల్లో అటవీ భూముల్లో పోడు రైతులు చెట్ల కట్టేసి మీరు పట్టాలు ఇచ్చినాకనే ఇడిపించుకుపోవాలనే చైతన్యం తిరుగుబాటు ఈ రైతుల నుంచి వస్తుందని నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడగదలుచుకున్నా, ఈ పేదలు గజ్వేల్లో ఉన్న నీ ఫామ్ హౌజులు ఏమైనా, నీ 1000 ఎకరాల ఫామ్ హౌజులో గుంట భూమి అయినా అడిగినరా, లేకపోతే నీ బ్యాంకులో ఉన్న కోట్ల రూపాయలల్లా చిల్లి గవ్వైనా అడిగినరా అని నేను అడుగుతున్నా. తరతరాలుగా వాళ్ళు, వాళ్ళ తండ్రులు, వాళ్ళ తాతలు, వాళ్ళ ముత్తాతలు దున్నుకొని బతికిన భూమి, ఏ భూమినైతే నమ్ముకున్నారో, ఏ భూమిలో అయితే వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారో ఆ భూమినే పట్టాలు ఇవ్వమని అడుగుతున్నారు. 9 ఏళ్ళు ఎందుకు ఇవ్వలేదు? ఇవాళ నువ్వు మాటలు చెప్తే నమ్మేదే లేదు, నిన్ను వదిలేదే లేదు అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. మీరు మిత్రులారా, చంద్రశేఖరరావు మాటలు నమ్మకండి. నమ్మించి మోసం చేయించుట్లా, మాటలు చెప్పి మాయ చేసుట్లా చంద్రశేఖరరావును మించినోడు లేడు, మనల్ని ముంచినోడు అంతకంటే లేడు, మీకందరికీ తెలుసు. అందుకే 11.5 లక్షల ఎకరాల అర్హులైన పేదలకు పోడు భూముల పట్టాలు ఇచ్చే వరకు మన పోరాటం కొనసాగుతుంది. ఆ పోరాటంలో మీకు అండగా కాంగ్రెస్ ఉంటుంది, నేనుంటా, మా సీతక్క ఉంటుంది, మా బలరాం నాయక్ ఉంటాడు, మా ఇల్లందు నాయకులందరూ ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరూ మీకు అండగా నిలబడతారు. మీరు ఎవరికి బెదరాల్సిన పని లేదు. ఇక రెండవ మాట, 2014 ఎన్నికలలో చెప్పిండు గిరిజనులు జనాభా పెరిగింది, జనాభా ప్రాతిపదికన మీ రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన 4 నెలల్లో ఎస్టీ రిజర్వేషన్లు 6% నుంచి 12% పెంచుతా అన్నాడు. బోయల్ని, లంబాడి, కాగితల్ని, ఇతరులను ఎస్టీలలో కలుపుతా అన్నాడు. 9 ఏళ్ళు పోయింది, ఎక్కడేసిన గొంగడి గక్కనే ఉంది. బుద్ధిమంతునికి సర్ది కడితే బొడ్రాయి కాడిపోయి భోంచేసి బోర్ల పక్కల వండుకున్నాడంట. అసెంబ్లీలో తీర్మానం చేసినా ఢిల్లీకి పంపించిన అంటాడు, ఢిల్లోడు ఇస్తలేడని చెప్పి మనల్ని నమ్మించి మోసం చేస్తాడు. 9 ఏళ్లలో మనకు న్యాయం చేయలే. ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు వచ్చినా 10% ఎస్టీ జనాభా ఉంది, ఆ ప్రకారం రిజర్వేషన్లు పెంచండి అని 2015లో లక్ష్మణ్ నాయక్ అనే లంబాడ సోదరుడు కోర్టుకుపోయి ఆదేశాలు తెచ్చిండు. కానీ 2023 వచ్చిన అది అమలు జరగలే. హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన మనకు అన్యాయం చేసిండు. మళ్ళా నిన్న కొత్త నాటకానికి తెరలేపిండు. ఉన్న ఎస్టీలకే 10% రిజర్వేషన్ ఇయ్యలే. నిన్న బోయల్ని లంబాడి కాయతీలోని 16 కులాలను ఎస్టీలలో చేర్చమని అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపించినని బోయల్ని లంబాడి కాయతీలను ఆల్రెడీ ఎస్టీలో ఉన్న అన్ని కులాలను ఇవాళ చంద్రశేఖరరావు మోసం చేస్తున్నాడు. అందుకే బోయ మిత్రులకు నేను చెప్పదలుచుకున్న వాల్మీకి బోయలకు గద్వాల్లో చెప్పిండు మిమ్మల్ని ఎస్టీలో చేరుస్తాను. మొట్టమొదటి శాసన మండలికి వాల్మీకి బోయను పంపిస్తా, గట్టు భీముడిని ఎమ్మెల్సీగా చేస్తా అని గద్వాల్లో హామీ ఇచ్చిండు. గట్టు భీముడు ఇవాళ ఎదురు చూసి దేవుని దగ్గరికి స్వర్గానికి పోయిండు. కానీ గట్టు భీముడికి ఎమ్మెల్సీ రాలేదు. ఒక్క బోయ కూడా శాసన మండలిలో సభ్యుడిగా లేడు. అందుకే ఇవాళ బోయలు చంద్రశేఖరరావును నమ్మే పరిస్థితి లేదు. బిడ్డ, ఎట్లయితే పిట్టను కొడతారో గురుబెట్టి వాల్మీకి బోయలు నిన్ను గురుబెట్టి కొట్టేది ఖాయం. నీ చేతుల మోసపోవడానికి సిద్ధంగా లేరు. ఇప్పటికైనా 6% ఉన్న గిరిజన రిజర్వేషన్లు 10% అమలు చేసి ఆ ప్రకారం ఉద్యోగ ఉపాధి అవకాశాలే కాదు, ఇవాళ ప్రమోషన్లు ఇస్తున్న ప్రభుత్వ ఉద్యోగులలో కూడా వాళ్ళ ప్రమోషన్లను 10% ప్రకారం ఇవ్వాలి. ఈ 1/70 యాక్ట్ అమలు చేస్తున్న ప్రాంతంలో GO నెంబర్ 3 ప్రకారం వాళ్ళకు ప్రమోషన్లు కూడా ఇవ్వాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నా. శాసనసభను అడ్డం పెట్టుకొని అబద్ధాలు చెప్పి మా సభలకు వచ్చే జనాలను బెదిరించి మా సభలు ఫెయిల్ చేయాలని అనుకుంటున్నట్టున్నాడు ముఖ్యమంత్రి. ఇంటెలిజెన్స్ అధికారులు ఉన్నారు, ఇక్కడనో అక్కడనో కూర్చొని ఉంటారు. లేదంటే ఆ సన్నాసి మీడియా ఉంటుంది కదా, గుమస్తా తెలంగాణనో T News ఏదో ఒకటి మొత్తం వీడియో తీయండి. ఇవాళ ఇల్లందు చౌరస్తలా ఇక్కడ వచ్చిన వేలాది మంది మా మిత్రులు వాళ్ళు చేసే స్లోగన్లు మొత్తం వీడియో తీసి ఫామ్ హౌస్లో ఉన్న చంద్రశేఖరరావుకు పంపించండి. నువ్వంటే భయపడేటోడు లేడు, నువ్వు చెప్తే వినేటోడు అంతకంటే లేడు. ఎందుకంటే నిన్ను నమ్మి 2 సార్లు మోసపోయినరు. ఇక ఇల్లందుకొద్దాం, వెనకటికి ఎవడు మంచోడు అంటే మంచమంతా పాడు చేసిండంట. ఏం రా హరి అని అంటే నాది నేనే తింటా, నీది కూడా నేనే తింటా అన్నాడంట ఆ హరి. ఇవాళ సింగరేణి కార్మికులను కల్పిస్తే వాళ్ళ దగ్గర కమిషన్లు గుంజుకుంటుండు. ఇసుక దందాలు చూస్తే హరిచేతుల్నే ఉన్నాయంటారు, ఇటుక దందాలు చూస్తే హరిచేతుల్నే ఉన్నాయంటారు, ప్రభుత్వ భూములు చూస్తే హరిచేతుల్నే ఉన్నాయంటారు, ప్రభుత్వ అధికారుల నుంచే కమిషన్లు వసూలు. సీతారామ ప్రాజెక్టు ఎందుకు ఆగిందంటే అంటే హరి పంగనామాలు పెడితేనే సీతారామ ప్రాజెక్టు ఆగింది అంటున్నారు. ఏదున్నా నీకు వచ్చినా రాకపోయినా, నీకు మిగలకపోయినా నాకు మాత్రం 30% ఇవ్వాల్సిందే, నా 30% ఇస్తేనే నువ్వు ముందుకు పోవాల్సిందే అని ఆయన అంటున్నాడంట. ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఆయల్ల మీరందరూ కష్టపడి మీ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసే విధంగా కాంగ్రెస్ జెండా మోసి గెలిపిస్తే ఇవాళ మీ శ్రమను దొరగారి దొడ్లో తాకట్టు పెట్టి మిమ్మల్ని నట్టేట ముంచిపోయినరు. ఆయల్ల బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి దీక్షలు చేసినామని చెప్పిండ్రు ఇక్కడ ఎమ్మెల్యేలు. ఇవాళ ప్రభుత్వంలో మీరే ఉండ్రు, ఎమ్మెల్యేలు మీరే, మంత్రులు మీరే, ఎంపీలు మీరే, ముఖ్యమంత్రులు మీరే. మరి మా బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఎందుకు రాలేదని నేను అడుగుతున్నా. ఎవరు అడ్డం పడ్డారు? రాష్ట్రం కేంద్రం మొత్తం మీ చేతుల్లోనే ఉంది. ఆనాడు రాష్ట్ర పునర్విభజన చట్టంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఖమ్మం జిల్లాలో బంగారు సిరులు ఉన్నాయి, ఇక్కడ ఐరన్ ఓర్ ఉంది, ఈ ప్రాంతంలో సింగరేణి గనులు మూతపడితే ఇక్కడి గిరిజన బిడ్డలకు గిరిజనేతరులకు ఇక్కడుండే బలైన వర్గాల పిల్లలు చదువుకున్నోళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించనికే మేము చట్టసభలో పార్లమెంటులో బిల్లు చేసినాం. మేమిచ్చిన బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని మీరు కట్టలేకపోయినరు. అదే కేసీఆర్ వచ్చి ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కట్టకపోతే సింగరేణి ఆధ్వర్యంలో మేము బయ్యారం ఉక్కు కర్మాగారం కడతామని అన్నాడు. నేను అడుగుతున్నా, నువ్వు వచ్చినావు, నువ్వు పోయే కాలం కూడా దగ్గరకు వచ్చింది, ఇంకెప్పుడు బయ్యారం ఉక్కు కర్మాగారం కడతామని నేను అడుగుతున్నా. ఇవాళ బయ్యారం ఉక్కు కర్మాగారం కట్టినుంటే 30,000 మందికి ఇక్కడ ఉండే యువకులకు పేదలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తుండే. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా మిత్రులారా, నేను వస్తా పేదలను అందరిని అడిగిన, ఎవరు చూసినా అయ్యా ఆయల్లా ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడు ఇండ్లు ఇచ్చిండ్రు, ఈ సన్నాసి కేసీఆర్ వచ్చినాక ఒక డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వలేదని. రైతుల దగ్గరికి పోయినా గిట్టుబాటు ధర లేదు, రైతు రుణమాఫీ జరగలేదు అని చెప్తున్నారు. సబ్స్టేషన్ల కాడికి పోయినా కంటి రెప్ప కొట్టినంత కాలం కూడా కరెంటు పోదు, 24 గంటలు ఉచిత విద్యుత్తు ఇస్తున్నాం. ఇంకే రాష్ట్రంలోనైనా ఉందా ఇంత గొప్ప పరిపాలన? ఈ రాష్ట్రంలో ఉంది అని గప్పాలు కొట్టేటోడు ఈ గలీజోడు. కానీ ఇవాళ కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఇవాళ మా మిర్చి చేతికొచ్చింది, ఇవాళ ఎండిపోయే పరిస్థితి ఉంది, కోట్ల రూపాయల పెట్టుబడి ఇవాళ నష్టపోతున్నామని వాళ్ళు చెప్పినారు. ఫీజు రియంబర్స్మెంట్ గురించి విద్యార్థులు మా సర్టిఫికెట్లు కాలేజీలనే ఉండిపోయినామని చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం అమలు జరగక తలసేమియా లాంటి రోగాలు వచ్చి చిన్నపిల్లలు బాధపడుతుంటే ప్రభుత్వం నుంచి వైద్య సౌకర్యం అందలేదని చెప్పి వాళ్ళు చెప్పారు. ఈ ప్రాంతంలో అత్యధికంగా కాలుష్యం ఉండడం వల్ల కిడ్నీలు అదేవిధంగా కాలుష్యం దెబ్బకు చాలామంది చచ్చిపోయినరు, వాళ్ళను ఆదుకునే పరిస్థితి లేదని చెప్పారు. మరి మిత్రులారా, మీరు ఆలోచన చెయ్యండి. నేను ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా, దేవుడు చల్లగా చూసి సమ్మక్క సారలమ్మ వనదేవతలు ఆశీర్వదించి నూతన సంవత్సరంలో జనవరి 1, 2024 నాడు కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ ప్రభుత్వంలో మా యువకులు ఏం పేరు, నీ పేరు ఏం పేరు? సాయి. ఈడ కూడా సాయి ఉన్నాడు, ఆడ కూడా సాయి ఉన్నాడు. సావధానంగా నేను చెప్పేది వినుండ్రి, మళ్ళా ఊర్లోకి వెళ్ళి ఇల్లు తిరగాలి, అమ్మనాయనకు చెప్పాలి, తాత అవ్వకు చెప్పాలి, మన దోస్తులకు చెప్పాలి, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని కలిసి ఇవాళ నేను చెప్పిన మాట, మేము ఇల్లందు పోతే రేవంత్ అన్న ఈ మాట చెప్పిండు మీకు అందరికీ చెప్పమన్నాడని చెప్పాలి. మన ప్రభుత్వంలో ప్రతి ఇల్లు లేని పేదవాడికి 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి మనం ఇస్తాం. బీసీలు ఎస్సీలు ఎస్టీల పిల్లలు ప్రభుత్వ ఖర్చులతో చదువుకోవాలి, వాళ్ళందరి ఫీజులు కాంగ్రెస్ ప్రభుత్వమే చెల్లించి వాళ్ళని డాక్టర్లను లాయర్లను ఇంజనీర్లను ఐఏఎస్లను ఐపీఎస్లను ఐఎఫ్ఎస్లను చెయ్యాలని గొప్ప లక్ష్యంతో ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చింది. చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినాక పేదోళ్ళ పిల్లలు చదువుకుంటే వాడికి తెలివి వస్తుంది, తెలివి వస్తే అడుగుతాడు, కడుగుతాడు, అవసరమైతే వంగబెట్టి దంచుతాడని ఆ ఫీజులు ఇవ్వలేదు. అందుకే 5,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉన్నదో మీ అందరి యొక్క ఫీజుల బకాయిలు కాంగ్రెస్ పార్టీ చెల్లిస్తుందని చెప్పాలి. అదే విధంగా రెండు సార్లు చంద్రశేఖర్ రావు రైతులకు 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తాని మోసం చేసిండు 2018లో ముఖ్యమంత్రి కావడానికి మా రైతాంగ సోదరులను నమ్మిచి నట్టేట ముంచండు ఇయాల ఆ రుణం తడిసి మోపెడైంది రైతుల నెత్తి మీద భారమై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అందుకే ప్రతి పేద రైతుకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 2,00,000 రూపాయల రైతు రుణమాఫీ చేసి ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇదే కాదు రైతులు పండించిన ప్రతి పంట పర్చి అది మిర్చి కావచ్చు పత్తి కావచ్చు వడ్లు కావచ్చు పసుపు కావచ్చు కందులు కావచ్చు ఎర్ర జొన్నలు కావచ్చు ఏ పంటైనా సరే మీకు గిట్టుబాటు ధర ఇచ్చి ప్రతి పంటను కాంగ్రెస్ ప్రభుత్వమే కొని దళారీ వ్యవస్థను మొత్తం పాతరేసి రైతులను ఆదుకుంటాం ధైర్యంగా రైతుల పంట పండించుకోండి మీ పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి కొనుక్కునే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వంలో 2,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి ఆ 2,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇచ్చి ప్రతి నిరుద్యోగికి ఉద్యోగ అవకాశాలు కల్పించి 2,00,000 ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇయాల ఇందిరమ్మ ఇండ్లైనా రైతు రుణమాఫీ అయినా రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేయడమైనా ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు చెల్లించడమైనా ఆరోగ్యశ్రీ పథకంలో 800 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి వాటిని చెల్లించడమైనా ప్రతి పేదవాడికి అపోలో ఆసుపత్రి లాంటి ఆసుపత్రులలో మంచి వైద్యాన్ని అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇన్ని మంచి పనులు చేయాలంటే మరి మీరు కూడా ఏమన్నా చేయాలి కదా ఏం చేస్తారు అక్కడున్న పైనున్న మా మిత్రులు ఏం చేస్తారు అభయ హస్తానికి అండగా నిలబడాలి ఇదేంది అభయ హస్తం పేదలకు కష్టాలలో ఉన్నోళ్లకు అభయం ఇచ్చే హస్తం ఈ హస్తానికి మీరు అండగా నిలబడండి ఈ అభయ హస్తం మిమ్మల్ని కాపాడుతుంది అండగా ఉంటామన్న వాళ్ళందరూ చేయికి పై ఎత్తేటండి పిడికిలు బిగించాలి పైనున్న సోదరులు కూడా కొద్దిగా అనుమానం ఉన్నట్టుంది మా సోదరులకి ఏందో ఏం లేదు కదా అందరు చేయి పైకెత్తి పిడికిలు బిగించండి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ హస్తం గుర్తుకే ఈ ఇల్లెందు నియోజకవర్గం మీ ఉత్సాహం మీ ఊపు చూసినాక కాంగ్రెస్ పార్టీ 30,000 తోటి ఈ గడ్డ మీద జెండా ఎగరేస్తుంది నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఏ 12 మంది అయితే కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి గెలిపించారు పార్టీ ఫిరాయించిన వాళ్ళు మళ్ళా అసెంబ్లీలకు అడుగు పెట్టొద్దు ఈ 12 మందిని పాతరేయాల్సిందిగా మా మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ 12 మంది పార్టీని మోసం చేసిన వాళ్ళను పాతరేయాలి నడి బజార్లో పాతి పెట్టాలి మీరందరు సిద్ధమేనా జై కాంగ్రెస్ ధన్యవాదాలు సోదరులారా.